సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2022 సీజన్లో మే 18 మరో బిగ్ ఫైట్ జరగనుంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెంట్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు అమితుమి తేల్చుకొనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ప్లే ఆఫ్స్ ఈక్వేషన్స్ రసవత్తరంగా మారాయి. గుజరాత్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోగా మిగిలిన 3 స్థానాల కోసం రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడుతున్నాయి. ఇక నేటి మ్యాచ్ విషయానికి వస్తే లక్నో సూపర్ జెంట్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 3 స్థానంలో ఉండగా, కేకేఆర్ జట్టు ఈ సీజన్లో ఆడిన 13 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో 6 స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్లో లక్నో గెలిస్తే 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. అయితే ఈ మ్యాచ్లో లక్నో కేకేఆర్ చేతిలో 80 తేడాతో ఓడిపోయి గుజరాత్ టైటాన్స్ను 70 తేడాతో ఆర్సీబీ ఓడిస్తే మాత్రం లక్నో జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో కేకేఆర్ జట్టు విజయం సాధిస్తే 14 పాయింట్లతో పట్టికలో బెంగళూరు ప్లేస్లోకి వెళ్లనుంది. నిజానికి ఆర్సీబీ ఖాతాలో కూడా ఇప్పటికే 14 పాయింట్లు ఉన్నాయి, కానీ ఆర్సీబీ నెట్ రన్ రేట్తో పోలిస్తే కేకేఆర్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా ఆర్సీబీకి నష్టం చేకూరనుంది. అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరాలంటే గుజరాత్ టైటాన్స్తో మే 19 జరిగే చివరి మ్యాచ్లో భారీ విజయాన్ని నమోదు చేయాలి. అలాగే రాజస్థాన్ రాయల్స్ తన చివరి లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో దారుణంగా ఓడాలి. అప్పుడే రాజస్థాన్ కంటే ఆర్సీబీ ముందుకెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.